విస్తృత ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. మనతో పాటు అసెంబ్లీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. సార్, గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో రెండే రెండు సీట్లు గెలిచింది కాంగ్రెస్ పార్టీ, ఒకటి నాచారం ఒకటి పటాన్చెరు. ఏంటి మీ సిట్టింగ్ సీటుని కాపాడుకునే పరిస్థితి ఉందా అంటే ఏం చెప్తారు? 100% ఉంటుంది. మా కార్పొరేటర్ గారు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండి పనిచేసారు, ప్రజలు అందుబాటులో ఉన్నాడు, ఎక్కడ ఏమన్నా అభివృద్ధి కార్యక్రమంలో వాళ్ళు ముందుండి పనిచేసారు కాబట్టి ఖచ్చితంగా వారు, అందుకే వారు ముందుండి మాకు ఈరోజు వారి కుటుంబం ఆయన కనుక ఒకటేసారి మేము నిలబడతామని చెప్పడంతో ఆయన నిలబడలేదు ఈసారి. ఖచ్చితంగా వేరే వాళ్ళకు కూడా అవకాశాలు రావాలని చెప్పి వేరే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దాంట్లో భాగంగానే ఈరోజు జయమ్మ గారికి ఉత్సవంతురాలు, ఆమె మహిళగా ఉంటుంది కాబట్టి ఆమె చేద్దామని చెప్పి తన ముందుండి ఆమెనే ప్రపోజల్ చేసి ఈరోజు వెళ్ళడం జరుగుతూ ఉంది. ఎక్కడికి వెళ్ళగానే అపురూపమైన స్పందన కనబడతా ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం పోవాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటా ఉంది. అంటే ప్రధాన పోటీ బీజేపీ టీఆర్ఎస్ల మధ్య ఉంది అని చెప్పి వాళ్ళు ప్రచారం చేసుకుంటూ ఉన్నారు, నిజంగానే అనుకోవచ్చా? ఏం చెప్తారు అసలు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి నియోజకవర్గంలోని మూడు డివిజన్లు అంటే ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు ఆర్భాటలతోనో ఏదో మద్యం తాగిపించో డబ్బులు వెళ్ళేసో వాళ్ళు ఏదో షోపుట రాజకీయాలు చేస్తూ ఉన్నారు. చేస్తా స్థాయిలో ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ భయపడి, అసలు నేను అడుగుతా ఉన్నా ఈరోజు వాళ్ళిద్దరు పంచాయతీ ఏంది? పంచాయతీ మాది, మాది ప్రజలది పంచాయతీ. మేము ప్రజలను అడగాలి ఈరోజు, ప్రజల్ని మేము అడిగే హక్కు మాకున్నది ఈరోజు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ ఉన్నటువంటి సీసీ రోడ్ వేసింది కాంగ్రెస్ పార్టీ, ఈ తమ్మం పెట్టింది కాంగ్రెస్ పార్టీ, ఆ లైట్ వేసింది కాంగ్రెస్ పార్టీ, ఈ ప్రాంతంలో గుడి కట్టింది కాంగ్రెస్ పార్టీ, బడి కట్టింది కూడా కాంగ్రెస్ పార్టీ. మాకుంది హక్కు ఈరోజు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి రుణం తీసుకుంటున్నారని చెప్పి సార్ ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. ఇచ్చిన తెలంగాణలో ఖచ్చితంగా జీహెచ్ఎంసీలో కాంగ్రెస్ పార్టీ మూడుకి మూడు డివిజన్లో ఖచ్చితంగా మేము జెండా ఎగరవేస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంటే ఒక్కొక్కళ్ళుగా మేము ఎమ్మెల్యే క్యాండిడేట్లు అని చెప్పుకునేవాళ్ళు ఇతర పార్టీల్లోకి వెళ్ళి కార్పొరేటర్ టికెట్లు తీసుకొని ఇదే నియోజకవర్గంలో ప్రచారం చేస్తూ ఉన్నారు, ఏంటి వాళ్ళు వెళ్ళిపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఏమి ఇబ్బంది లేదంటే ఏం చెప్తారు? నేను గోదావరి అంజిరెడ్డి గారి గురించి అడుగుతున్నాను. ఇది ఒక సముద్రము, ఇలా వచ్చేవాళ్ళు వస్తుంటారు, పోయేవాళ్ళు పోతుంటారు, కానీ నాయకులు పోవడం వల్ల కార్యకర్తలు ఏ ఒక్కరు కూడా పోలే. మీరు చూస్తూ ఉన్నారు ఇప్పుడు ఇక్కడ కానీ అక్కడ కానీ ఎక్కడైనా సరే వాళ్ళెంబడి కూడా ఎవరి కార్యకర్తలు పోయింది ఏం లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిగా ఉంటుందని చెప్పి నా భావన. అంటే బీజేపీ నాయకులు ప్రచారం చేస్తున్నారు సార్, కార్లు పోతే కార్లు ఇస్తాం, బళ్ళు పోతే బళ్ళు ఇస్తాము, బైకులు పోతే బైకులు ఇస్తాము, చలాన్లు మాఫీ చేస్తామని. అంటే వీటన్నింటినీ ప్రజలు ఏ విధంగా తీసుకునే పరిస్థితి ఉంది ఈ డివిజన్లు అంటే ఏం చెప్పదలుచుకున్నారు? ఏం చెప్తున్నా నేను, ఒక రాష్ట్రాన్ని రేపు మేము జీహెచ్ఎంసీలో మేము జెండా ఎగరేస్తాము, ప్రత్యామ్నాయంగా మేమే ఉన్నాము అని అలాంటి పెద్ద నాయకులే రేపు జీహెచ్ఎంసీ కానీ రేపు తెలంగాణ నడిపించేటోళ్ళు ముంగట అలాంటి నాయకులే ఇలాంటి నవ్వుకునే వాగ్దానాలు ఇస్తుంటే ఏం మాట్లాడతాం? బండ్లు పోతే బండ్లు ఇస్తాం, కార్లు పోతే కార్లు ఇస్తాం, బండ్ల రిపేర్ అయితే బండ్ల రిపేర్ పైసలు కడతాము, ఇలాంటి వాగ్దానాలు ఎవరైనా చేస్తారా? మేనిఫెస్టో ఉంటుందా ఏంటన్న? ఇది నమ్మే తగ్గ మేనిఫెస్టో ఏనా? ఇదేమన్నా కేవలం ఏంటంటే ఏదో ఒకటి చెప్పాలి, మాటలు చెప్పాలి. రెండు పార్టీలు కూడా అట్లే తయారైనాయి, టీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు, ఇద్దరు కూడా రెండు మాటలు చెప్పి కేవలం ఓట్లు వేసుకోవాలని ప్రయత్నం చేస్తారు. కానీ ఒక మేనిఫెస్టోకు అర్థం ఉండాలి. 10,000 ఇస్తానన్నారు, 10,000 అంటే ఓ 20,000 ఇస్తా అని చెప్పి వాగ్దానం చేయండి, దాన్ని నమ్ముతాం మేము. కానీ ఈరోజు బండ్లు పోతే బండ్లు, కార్లు పోతే కార్లు ఇస్తాం, ఏది పోతే అది ఇట్లా టీవీ ఖరాబ్ అయితే టీవీ ఖరాబ్ చేపిస్తామంటే కూడా నమ్మాలా? ప్రజలు నమ్ముతారా? ఈరోజు కేవలము ఒక అవగాహన లేని మాటలు మాట్లాడుతూ ఉన్నారు తప్ప వాళ్ళకి ఎక్కడ కూడా చిత్తశుద్ధి లేదు ప్రజలకి చేయాలని చెప్పి ఆలోచన. జయమ్మ గారు ఎలా ఉంది ప్రచారం చేస్తున్నారు, మహిళల నుంచి స్పందన ఏ విధంగా ఉంది? ప్రచారం చేస్తున్నాము. నేను ఒక మహిళగా వాళ్ళ ఇంటింటికి వెళ్ళి మీ ఇంటి ఆడబడుచుని నన్ను ఆదరించండి, ఆశీర్వదించండి అని చెప్పి వాళ్ళని కోరడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా నేను తప్పకుండా ఆశీర్వదిస్తాం, నాకు మాకు ఒక మహిళగా నీ సహాయ సహకారం ఉండాలని చెప్పి చెప్తున్నారు, తప్పకుండా నిన్నే ఆశీర్వదిస్తామని చెప్పి చెప్తున్నారు ప్రతి ఇంటికి వెళ్తే కూడా. అక్కడ సార్ సిట్టింగ్ కార్పొరేటర్గా ఇతర అభ్యర్థులకి కాకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకి ఎందుకు ఓట్లు వేయాలి స్థానిక ఓటర్లు అంటే ఏం చెప్పదలుచుకున్నారు? పటాన్చెరులో ఒక సెంటిమెంట్ ఉంది, ఇక్కడ ఎక్కడ ఉన్నా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు తీర్పిస్తారు, దానికి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నది. ఈ ప్రాంతంలో గతంలో కాంగ్రెస్ కార్పొరేటర్గా నేను పనిచేసి చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. దాని ఉత్సాహవంతురైన జయమ్మ గారు మరి బాగా సర్వ సీనియర్ నాయకురాలు, ఆమెకు నిరంతరం ప్రజలతో మమేకమై ఉండి డాక్రా గ్రూప్స్ కానీ సోషల్ సర్వీస్లో కానీ ఉంటుంది. ఇప్పుడు పోటీ చేస్తున్న ఇతర పార్టీ నాయకులు ఎవరు కూడా ఎలక్షన్లనే డబ్బులు తీసుకొచ్చి అంగామలు వచ్చి బండ్లు ఇప్పిస్తామని అంటారే తప్ప తర్వాత మన ఇంటి వాకిలు కూడా చూసే పరిస్థితి ఉండదు. ఎక్కడ కూడా ప్రజా సంక్షేమ పథకాల్లో వాళ్ళు పనిచేసిన దాఖలాలు లేవు. ఇప్పుడు బీజేపీ అభ్యర్థి గురించి కొత్తగా చెప్పక్కర్లేదు, వాళ్ళు ఆయన ఎమ్మెల్యే గారు చేసినప్పుడు కూడా ఎవరి కూడా సాగులు సందేహాలు పెళ్లిళ్ళకు కూడా రాని సందర్భాలు ఉన్నాయి.
మేము మా అభ్యర్థి జయమ్మ గారు నిరంతరం ప్రజల్లో ఉండి ప్రజా చేసే ఆమె యొక్క ధ్యేయము దానికి అంకితమై ఉన్నది. అట్లాగే తప్పకుండా మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. ఈ ప్రాంతంలో కాంగ్రెస్ కార్పొరేటర్గా అభివృద్ధి చేశాం. ఆ అభివృద్ధిలో భాగంగా ఉత్సాహవంతులైన జయమ్మ గారికి ఇచ్చాం. తప్పకుండా ప్రజలు ఈరోజు బ్రహ్మరథం పడతారని ఆశిస్తున్నాం. పటాన్చెరు డివిజన్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని చెప్పి కాటా శ్రీనివాస్ గౌడ్తో పాటు ఇక్కడ ఉన్న అభ్యర్థులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గౌతమ్తో గోపికృష్ణ, న్యూస్ 16 పటాన్చెరు నియోజకవర్గం.